నా మీద ఒక తప్పుడు కేసు, రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఇంట్లో ఉన్నవాడిని అమాంతంగా లేపుకెళ్ళి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు రాత్రి దారుణంగా కొట్టి ఆ కొట్టి సంఘటనని సెల్ఫోన్లో చూసి ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసినప్పుడు కూడా మరి ఒకటి అలా వ్యక్తులు పక్కనుండి చూసిన వాళ్ళు కూడా సరే ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ విరాయించినట్టుగా ఇవాళ పేపర్లో చూసాం. ఆ విషయాన్ని చివరిలో వస్తా. సో ఇలా సంఘటనల మీద సంఘటనలు, హింసాకాండలు, సరైన భగవంతుడు దైవన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మార్నింగ్ భోజనమంటలో తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారు అందరూ కూర్చున్న మీటింగ్లో చాలా స్పష్టంగా అప్పుడు జరిగిన దాని గురించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు. ఆ సమయంలో ఆయన అందించిన సహకారం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఒక కుటుంబ సభ్యుల్లా ఆయన చూసుకున్నారు. అదే విషయాన్ని మళ్ళీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూడా ఆయన తిరిగి స్మరణ తెచ్చుకొని అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి వారికి నా భోగి సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు నా హృదయపూర్వక కష్టంలో ఎవరన్నా ఉన్నప్పుడే మరి మనకి ఆ మనిషి ఎవరు సహాయం చేశారో మంచి రోజుల్లో అందరూ మనతో ఉంటారు. కష్టం వచ్చినప్పుడే నీకోసం నిలబడేవాడే నిజమైన ఆత్మబంధువు. ఆ రకంగా ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞ ఉంటాను. అలాగే ఇంకా తర్వాత నన్ను ఇక్కడ ఈ ఊర్లో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ అత్యంత భారీ స్థాయిలో జరిగినప్పుడు కూడా నా ఇంటికి కూతవేడు దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలో ఫంక్షన్, ఇటుపక్క 1/2 కిలోమీటర్ దూరంలో విగ్రహావిష్కరణ ఉంటే కూడా నన్ను రానివ్వలేదు. ఏదో రకంగా ప్రేక్షకుడిగా అయినా రావాలి అనుకుంటే మరి రైళ్లు అవసరమైతే భోగి దగ్ధం చేస్తారని చెప్పి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సరే కొంచెం తగ్గున్నాలే అని చెప్పి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా ఎస్ ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఉదయం చెప్పారు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలు, మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎందుకు నేను రాలేకపోయాను అనేదాన్ని. కానీ అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు. అర్థం చేసుకున్నట్టు మాట్లాడే వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ అర్థం కాని వాళ్ళ కోసం అర్థమయ్యేలాగా నా ఊర్లోని వచ్చిన తర్వాత ఈ రచనలో నేను క్లారిఫై చేయాలి అనేదే నా ప్రధాన ఉద్దేశం.